ప్రకాశం జిల్లా మతిపాడు వద్ద జాతీయ రహదారిపై మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ దంపతులు ప్రయాణిస్తున్న వాహనాన్ని లారీ ఢీకొట్టింది. దంపతులకు స్వల్ప గాయాలతో ప్రాణాపాయం తప్పింది. ఈ నెల 23 నుంచి తడ నుంచి ఐక్యత విజయ పదం యాత్ర విజయ్ కుమార్ చేపట్టారు. నాయుడుపేట వద్ద విజయ పదం యాత్ర నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రాథమిక చికిత్స అనంతరం వేరే వాహనంలో విజయవాడకు విజయ్ కుమార్ దంపతులను తరలించారు. ప్రకాశం జిల్లా మతిపాడు వద్ద జాతీయ రహదారిపై మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ దంపతులు ప్రయాణిస్తున్న వాహనాన్ని లారీ ఢీకొట్టింది. దంపతులకు స్వల్ప గాయాలతో ప్రాణాపాయం తప్పింది. ఈ నెల 23 నుంచి తడ నుంచి ఐక్యత విజయ పదం యాత్ర విజయ్ కుమార్ చేపట్టారు. నాయుడుపేట వద్ద విజయ పదం యాత్ర నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రాథమిక చికిత్స అనంతరం వేరే వాహనంలో విజయవాడకు విజయ్ కుమార్ దంపతులను తరలించారు.